భలే మోసం భలే భలే మోసం కాదేది మోసానికి అనర్హమైనప్పుడు భలే గమ్మత్తు మోసాలు జరగడంలో వింతేముంటుంది ఈ ఫార్ములను పట్టుకునే నకిలీ లిక్కర్ వ్యాపారులు అమాయకులకు పెద్ద కిక్ ఇచ్చారు అయితే మధ్యమత్తు సారచిత్తు వ్యవహారం ఏమీ కాదు ఆర్థిక కిక్కు వ్యవహారం ఇది మంచిర్యాల జిల్లాలోని వందలాది మంచివాళ్ళను కేటగాలు నిలువుదోపిడి చేశారు వైన్ కంపెనీకి పెట్టుబడి అంటూ ముగ్గులోకి దించి ముంచేశారు बड़ा बड़ा कंपनी शेयर मार्केट पेट्टुबड़ी सहजम लाभमो नष्टमो पोंदडमो अंते सहजम अयिते तम वैन कंपनी पेट्टुबड़ी पेड़ता मरी मी माटो अंटू कोंदरु मोसगालु अमायक जनालनु मोसपु मुग्गुलोकि दिंचारु मीरु ओक वैन बाटिल खरीदु चेयंडि 60 रोजुल्लो 3 रेट्लु इस्तां अंतटितोने संतृप्ति पड़िपोते एलागंडि इंका बोल्ड बेल्ड प्रयोजनालु इंदुलो उन्नायि मीरु गानि इदे मुग्गुलोकि कोंदर्नि दिंपगलिगिते మీకు మంత్లీ సాలరీ సైతం అరేంజ్ చేస్తాం ఇంకా ఎన్నో కమిషన్లు కాగర్కాయలు అందిస్తాం అంటూ కేటగాళ్ళు తెగ ఊదరగొట్టేశారు గొర్రె కసాయనే నమ్ముతుందంటారు ఇలాగే ఉంది ఈ అమాయకుల తంతు అమాయక జనాలు స్వరం పోగొట్టుకున్నారు ఒక్క మంచిర్యాల జిల్లాలోనే వందలాది మంది అమాయక ప్రజలు ఈ మోసగాళ్ల బారిన పడ్డారు ఈ మాయదారి కంపెనీ మోసం కహాని చూస్తే ఔరాని ఎవరైనా ముక్కున వేలేసుకుంటారు ది వైన్ గ్రూప్ టీడబ్ల్యూజీ పేరుతో కేటగాళ్ళు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు లింకులు పంపి చాలా మందిని ఆకర్షించారు తమకు తెలిసిన వారిని వారి ద్వారా మరికొందర్ని ఇలా ఒక చైన్ సిస్టం సృష్టించారు తాము ఒక వైన్ కంపెనీలో పెట్టుబడి పెడుతున్నామని తమ గ్రూప్ లో చేరిన వారందరికీ చెప్పారు అయితే ముందుగా ఒక వైన్ బాటిల్ కొనుగోలు చేయాల్సి ఉంటుందని ఈ సమ్మును పెట్టుబడిగా పెట్టి లక్షలు సంపాదిస్తామని ఆ సమ్మంత వినియోగదారులకే ఇస్తామని తెగ బిల్డ్ అప్ ఇచ్చేశారు ఒక వైన్ బాటిల్ కొంటే 60 రోజుల్లో 3 రెట్లు ఎక్కువగా ఇస్తామని నమ్మబలికారు 85000 రూపాయలు పెట్టుబడి పెడితే ప్రతిరోజు వేలాది రూపాయలు ఇస్తామని నమ్మబలికారు ఇలా 30 రోజుల్లో 6 లక్షల రూపాయల వరకు ఇస్తామని చెప్పారు అందరూ మోసగాళ్లు చేసే పనిను వీళ్ళు చేశారు తొలుత వీరు నిజాయితీగా సొమ్ములు చెల్లించడం అనక టోపీ పెట్టి టాటా చెప్పడం ఇదే రీతిలో ఈ కేటగాళ్లు తొలుత బాగానే సొమ్ములు చెల్లించి అనంతరం పేమెంట్ టోటల్ స్టాప్ చేసేశారు ఓ యాప్ క్రియేట్ చేసి దాని ద్వారా వ్యవస్థ మొత్తం నడిపించారు దేశవ్యాప్తంగా ఈ నెట్వర్క్ కింద దాదాపు 1.3 మిలియన్ మంది ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్లో లక్షల్లో ప్రజలు ఈ నెట్వర్క్ కింద జాయిన్ అయ్యారు ఈ ప్రాంతానికి చెందిన మేనేజర్ గోవాలో ఉంటారని వాట్సాప్ గ్రూపుల్లో చాటింగ్ చేస్తూ డబ్బులు సేకరిస్తున్నారు వైన్ బాటిల్స్ ఏ పెట్టుబడి పెట్టడమే కాకుండా చైనింగ్ సిస్టం లో 230 మందిని చేర్పిస్తే నెల నెల 20000 వరకు జీతం వస్తుందని చెప్పారు దీంతో చాలా మంది తమకు డబ్బులు వస్తాయని ఆశతో ఇందులో చేరారు ఆ వైన్ బాటిల్ కొంటే ప్రతిరోజు డబ్బులు ఇచ్చేవారు కొందరైతే రోజు తీసుకోవడం ఎందుకని లక్షలు వేలు అందులోనే ఉంచారు ఇప్పుడు నిర్వాహకులు ఆ సమ్ములు చెల్లించడం లేదు మే నెల 30 నుంచి వినియోగదారులకు డబ్బులు ఇవ్వడం లేదు మీ డబ్బులు మీకు రావాలంటే సర్వర్ కొనండి పేపాల్ కొనండి అంటూ మెసేజ్ చేస్తున్నట్లు సమాచారం దాదాపు 4000 రూపాయల నుంచి 20000 వరకు పెట్టుబడులు పెడితే మిగతా డబ్బులు ఇస్తామని ఇప్పటికే నమ్మబలుకుతున్నారు దీంతో కొంతమంది ఆ మాటలు కూడా విని 8000 రూపాయలు పెట్టి సర్వర్ కొన్నారు అయితే ఇంతవరకు డబ్బులు రాలేదు అదేమని అడిగితే మళ్ళీ పేపాల్ యాప్ కొనండి 2 గంటల్లో డబ్బులు వస్తాయని చెప్తున్నారు ఇలా నిర్వాహకులు ప్రజలను పెద్ద ఎత్తున మోసం చేస్తున్నారు మనం ఈజీగా మనీ అనుకోలేదు మనం ఏమనుకున్నామంటే వైన్ అనేది
అక్కడ తయారు చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు బీర్ కాస్ట్ ఎంత ఉంటుంది వైన్ తయారు చేసేది 10 రూపాయలు 15 రూపాయలు ఉంటుంది దీనికి వచ్చేసరికి మనకు 160 రూపాయలు ఉంటున్నాయి కదా మా మీద ఉన్న వాళ్ళు ఏం చేశారు అంటే ఈ విధంగా అయితుంది కదా ఆ లాభాన్ని ఆడ ఏం చేస్తున్నాడు అంటే ఈ 160 రూపాయలది 15 రూపాయలు 20 రూపాయలు పక్కా పెట్టేసి వచ్చిన లాభాన్ని మనకు 60% మనకి ఇచ్చి 40% ఆడుంచుకుంటుండు అదే అందుకోసమే ఇంత లాభాలు వస్తున్నాయని చెప్పడం వల్ల మేము మోసపోయినం సార్ ఈ వాస్తవానికి నాకు వచ్చిన సార్ ఒక 10 డేస్ పెడితే 37500 పెడితే నాకు రోజుకు 2368 రూపాయలు రావడం జరిగింది సార్ అదే విధంగా ఈ విధంగా వస్తున్నాయి కదా ఈజీ మనీ కదా ఎందుకు మనం పోగొట్టుకోవాలని చెప్పేసి మా మేడన్ కూడా 55000 పెట్టించు ఆ నుంచి కథం సార్ ఇక ఒక్క రూపాయి కూడా రాలేదు మోసపోయేవారు ఉన్నంత వరకు మోసగించేవారు పుడుతూనే ఉంటారు ఈ సమస్యకి చెక్ పెట్టాలంటే బ్లైండ్ గా ఏ విషయాన్ని నమ్మకూడదు ఆర్థిక లావాదేవీల విషయంలో అడుగులు వేయాలని మేధావి వర్గం సలహాలు ఇస్తోంది।